సోమవారాలు పెద్ద స్థాయి కదా, చిన్న స్థాయిగా కొంత కొంత మనము ఆస్తి పంపిణీ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒక అలవాటు కావాలా, ఇక్కడికి వచ్చి చాలా మంది నిరాశంతో వెళ్ళిపోయే ఒక వాతావరణం నుంచి కొందరు ఇక్కడికి వచ్చినాక వాళ్ళ కొద్దిగా ఒక ఏదో స్ఫూర్తితో ఏదో సాధించినట్టు ఏదో దొరికినట్టు ఒక ఆనందంతో వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఇది మొదలెట్టాము. ప్రతి సోమవారం అంటే ప్రతిసారి గ్రీవెన్స్ జరిగినప్పుడు ఇది ఉంటుంది, గ్రీవెన్స్ జరిగినప్పుడు ఇది కూడా ఉండదు. ఈ సోమవారం నుంచి అంటే పోయిన సంవత్సరం మొత్తం పెడదామంటే స్టేట్ మార్నింగ్లో ఉంటుంది కాబట్టి పోయిన సంవత్సరం వాయిదేయాల్సి వచ్చింది. ఈసారి మొదలు పెడుతున్నాము 8 కోట్ల రూపాయలు. ఇది వేరే చోట ఎక్కడ లేదు, వేరే చోట కొన్ని కొన్ని జిల్లాలో ఏం చేశారంటే వచ్చే గ్రీవెన్స్ మనం అందరూ కూడా గ్రీవెన్స్ టైంలో రోజు ఫ్రీ భోజనం ఏర్పాటు చేశారు. అవన్నీ నేను చేయాలా వద్దని చాలా ఆలోచించాను. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని ఒక ఆదాయం కల్పించాలా, ఒక శాశ్వతమైన పరిష్కారం చూపాలి తప్ప వాళ్ళకి భోజనం పెట్టడం ఇవన్నీ కూడా కొంచెం చేస్తారు బాగానే ఉంటుంది కానీ, బట్ ఇది చేస్తే మూడు శాశ్వతంగా ఉంటుంది అనేది మా ఒక ఉద్దేశము. సో అందువల్ల ఏంటంటే అధికారులు కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ మొదటసారి ఈ విధంగా చేశాం కానీ నెక్స్ట్ వీక్ మీరు గ్రీవియన్స్ లో ఎవరైతే వస్తారో వాళ్ళనే మీరు తీసుకు ఆ సైకిల్ పొందాలి. ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము మీరు అవుట్ సైడ్ ది గ్రీవెన్స్ కూడా వెళ్ళారు. నెక్స్ట్ టైం నుంచి పోయిన వారం వచ్చిన గ్రీవెన్స్ లో మనం ఎంత మనం చేయవచ్చు అనేది కూడా మీరు తీసుకురావాలి. సో వీళ్ళందరూ ఎవరు కూడా సోమవారం గ్రీవెన్స్ లో వచ్చిన బ్యాచ్ కాదు, అదే నాకు అర్థమైంది. బట్ ఇది కూడా చేయండి, ఇది కూడా మంచిదే, కానీ అది కూడా చేయండి. దాంట్లో కూడా ఒక 10 కేసులు తీసుకొస్తే అప్పుడు ఏంటంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఉద్దేశంతోనే చేశాను. రాష్ట్ర ప్రభుత్వము అన్ని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నిధులు పరిమితి లేకుండా ఎవరు కావాలో వాళ్ళకి లోన్లు ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవడము మీకే రావాలా. ప్రతి సోమవారం కూడా ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకోవాలని విషయం తీసుకునేందుకు కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలుసు, ప్రతి ఎవ్రీ మంత్ ఫస్ట్ శనివారం ఈ ఆస్తుల పంపిణీ ప్రోగ్రాం కూడా ఒక 4 నెలల ముందు కూడా పెట్టుకున్నాము. తర్వాత కొన్ని కారణాల వల్ల వాటిని పెట్టలేకపోయాము. సో ఇప్పుడు ప్రతి సోమవారం కూడా మీకు ఏ విధంగా అయితే మీరు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానివ్వండి, అలాగే డ్వాక్రా రుణాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీరు ఏదైతే అప్లై చేసుకుంటారో క్లియర్ అయినవన్నీ కూడా ఇలా ఎవరి ప్రతి సోమవారం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈ వారం మనం చెప్పుకుంటే 183 గ్రూపులకు కానీ 8 కోట్ల 23 లక్షలు అంటే ఎంత అమౌంట్ మీ అందరూ కూడా తీసుకోవాలి. దాని ద్వారా మీకు కుటుంబానికి ఒక మంచి పద్ధతిలో అంటే దాన్ని దుర్వినియోగం చేసుకుండా దాని ద్వారా మీకు 10 రూపాయల ఆదాయం వచ్చే పనులు చేసుకుంటూ మీరు మరింత అభివృద్ధి చెందేలాగా కూడా ఈ అమౌంట్ ఎంత కూడా మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా కూడా తెలుసుకుంటున్నాను. అలాగే బీసీ కార్పొరేషన్ కానివ్వండి, ఎస్సీ మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు దీని ద్వారా మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే ఉద్దేశంతో ప్రతి నెల మన ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ప్రతి కుటుంబం కూడా 10,000 రూపాయలు కనీస ఆదాయం ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఇచ్చే అమౌంట్ ద్వారా మీరు చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, మెట్మో ద్వారా మీకున్న టైలరింగ్ కానివ్వండి, ఇలా ఏదో ఒక రూపంలో దీన్ని సద్వినియోగం చేసుకుని మీకు ఇచ్చే ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కూడా అందరికీ తెలియజేసుకుంటూ జంతువుల కన్నా గొప్పగా నియమాలు లేకుండా పనిచేస్తుంది.